ప్లీనరీ ప్రారంభం కాబోతోంది. ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభించి ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో జరుగుతున్న ప్లీనరీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ అక్కడ ప్రత్యక్ష ప్రసారం ద్వారా సిద్ధంగా ఉన్నారు. నవీన్ చెప్పండి, ఈ ప్లీనరీకి ఎలాంటి ప్రాముఖ్యత ఉంది? సో పవన్, ప్రధానంగా ఇది సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్నటువంటి ప్లీనరీ, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి నాలుగో ప్లీనరీ. సో ప్రధానంగా ఈరోజు ప్లీనరీలో రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తన శ్రేణులని ఏ విధంగా సమాయత్తం చేయాలి, ఈ 4.5 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ సీఎంగా ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలను తీసుకుని వచ్చారు, సో ప్రజల సంక్షేమం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారన్న దానిపైన ప్రధానంగా ఈరోజు చర్చించబోతున్నాను. మీరు స్టేజ్ని కనుక చూస్తే ఈ స్టేజ్కి ప్రగతి వేదికగా నామకరణం చేశారు. అంటే ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం గత ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎవరు ఏ ముఖ్యమంత్రి కూడా సంక్షేమ పథకాల విషయంలో ప్రజల బాగోగుల విషయంలో ఇలా ఇంత ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకురాలేదని చెప్పని టీఆర్ఎస్ నాయకులు చెప్తూ వస్తున్నారు. దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యంగా అధికార పార్టీ ఖర్చు పెడుతుందని చెప్పేసి అని కూడా కేసీఆర్ చెప్తున్నారు. సో ఈరోజు ప్రధానంగా ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించబోతున్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించి ఇప్పటి వరకు ఎంత నిధులు ఖర్చు పెట్టారు, ఎంతమందికి రీచ్ అయ్యాయి, సో వాటికి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ ఏంటి అనేటువంటి ప్రధాన అంశాలను ఈరోజు ఈ ప్రగతి వేదిక ద్వారా చర్చించబోతున్నారు. 6 తీర్మానాలను ఈరోజు ప్రవేశపెట్టి ఆమోదించబోతున్నారు. సో దీంట్లో ఈ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ప్రస్తావన ఎక్కువగా ఉండబోతుంది. అలానే రాజకీయ తీర్మానాలు కూడా ఈరోజు బాగా ఎక్కువగా ఉండబోతున్నాయి. సో ఈ గత ఏడాది ఇదే వేదికలో జరిగినటువంటి ప్లీనరీలో రైతు సంక్షేమం సంబంధించినటువంటి ప్రధాన అంశాన్ని ఒక ఎజెండాగా తీసుకున్నారు. రైతు బంధు కార్యక్రమం 10 మే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించబోతున్నారు. గత ప్లీనరీ వేదికగా ఏదైతే హామీ ఇచ్చారో ఖరీఫ్ రబీ పంటలకు ఎకరాకు 4,000 చొప్పున రైతులకు పెట్టుబడి సాయాన్ని తెలంగాణ ప్రభుత్వం అందించబోతుంది. సో ఆ అంశాన్ని ప్రధానంగా గత ప్లీనరీలో హైలైట్గా మనం చెప్పుకోవచ్చు, ఇదే ప్లీనరీ వేదిక ద్వారా అనౌన్స్ చేశారు. సో ఈసారి ఇంకా ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలను అనౌన్స్ చేయబోతున్నారు ఎన్నికల ఏడాది కాబట్టి, సో దాన్ని ఈరోజు కేసీఆర్ ఏం అనౌన్స్ చేయబోతారో మనం చూడాలి. ప్రధానంగా రాజకీయ అంశాలకు ఈసారి ప్రధానంగా ఎక్కువగా స్పేస్ ఇచ్చారు. సో మనం కనుక వేదిక పైన కనుక చూస్తే గత ఏడాది కేవలం మంత్రులు, ముఖ్యమంత్రి కేవలం 21 మంది మాత్రమే వేదిక పైన కూర్చున్నారు. కానీ ఈసారి 93 మంది వేదిక పైన కూర్చునేందుకు ఏర్పాటు చేశారు. సో ఈసారి ప్లీనరీలో పార్టీకి ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వబోతున్నారు. సో వచ్చే ఎన్నికల్లో శ్రేణులను ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, ఏ విధంగా ఉత్సాహాన్ని నింపాలి, ఇప్పటికే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ అని చెప్పి చెప్తున్నారు, బీజేపీ కాంగ్రెస్ ఇతర ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఏర్పడాలని చెప్పేసి అని కూడా కేసీఆర్ చెప్తూ వస్తున్నారు. సో దానికి సంబంధించి ఏ విధంగా పార్టీ ప్రిపేర్ కావాలి అనే దానిపైన కూడా ఈరోజు ప్రధానంగా చర్చించబోతున్నారు. దానికి సంబంధించిన తీర్మానం కూడా ఉంది. ఇంకా మొత్తానికైతే మనం ఈరోజు కాసేపట్లో ప్లీనరీ ప్రారంభం కాబోతుంది. కేసీఆర్ రాబోతున్నారు షార్ప్గా 11 గంటల ప్రాంతంలో. కేసీఆర్ ఇదే ప్లీనరీ వేదికపై వచ్చి సో టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి పక్కనే ఉన్నటువంటి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల సమర్పించిన తర్వాత కేసీఆర్ ఇనాగ్రల్ స్పీచ్తో ఈ సభ ప్రారంభం కాబోతుంది. ప్రసన్న, నాతో పాటు కొంతమంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. ముఖ్యంగా మీరు చెప్పండి, దాదాపుగా టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం నుంచి కూడా మీరు పార్టీలో ఉన్నారు. ఒక ఈరోజు ఏంటంటే ప్రధానంగా పార్టీకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ఒక గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ని పూడ్చివేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు పార్టీ శ్రేణులకు ప్రధానంగా ప్రియారిటీ ఇచ్చారు. సో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? 17 వసంతాలు పూర్తి చేసుకొని ఈరోజు 18 సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభతరుణంలో తెలంగాణ ప్రజల పక్షాన, టీఆర్ఎస్ పార్టీ పక్షాన మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారికి వారి నాయక గణానికి అందరూ కూడా శుభాకాంక్ష తెలియజేస్తూ, ఈ గత 14 సంవత్సరాలుగా వారితో ఉంటూ ఉద్యమంలో, అదే 4 సంవత్సరాలు ప్రభుత్వంలో వారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికి ప్రతి కడపకు చేరుతున్నటువంటి జరగడం ఏదైతుందో నవ్వుతో నా భవిష్యత్ విధంగా ప్రజలందరూ కూడా భారతదేశ కేసీఆర్ గారు ఈరోజు చెప్తారో
కేసీఆర్ గారు ఈ రోజు ఏం మాట్లాడతారో విందామనేటువంటి ఆసక్తిగా చూస్తున్నటువంటి తరుణం ఈ ప్లీనరీ సమావేశానికి ప్రత్యేకంగా ఉంది. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం జరుగుతున్నటువంటి ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని మేము 4 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా వివరిస్తూ ఈ సంవత్సరంలో చేసేటువంటి పనులను కూడా ఈరోజు ప్రజలందరూ కూడా తెలిసే విధంగా మా నాయకులు కేసీఆర్ గారు ఈరోజు చెప్పబోతా ఉన్నారు. ప్రభుత్వానికి పార్టీ మధ్య కొంత గ్యాప్ ఉంది. సో పార్టీ నిర్మాణం, టీఆర్ఎస్ పార్టీకి పార్టీ నిర్మాణం అనేది సరిగా ఉండనటువంటి పరిస్థితి కేవలం ఉద్యమ పార్టీగానే ఉంది. సో ఇప్పుడు మీరు ఎన్నికలకు వెళ్తున్నారు, అధికార పార్టీగా ఉన్నారు. సో పార్టీకి ప్రభుత్వం మధ్య ఎటువంటి రిలేషన్ ఉంది? పార్టీ అంటే ప్రభుత్వము, ప్రభుత్వం అంటే పార్టీ. ఈరోజు ఎందుకంటే కేసీఆర్ గారు అధ్యక్షులు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు. కేసీఆర్ గారు ఏదైతే మన ఈ బంగారు తెలంగాణని ఏ విధంగా అయితే సాధించాలనో, ఎవరి వల్ల అయితే మనకు లాభం జరుగుతుందో, ఈ తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి కొరకు ఎవరమైతే ఆటంకాలు ఉన్నారో అందరినీ కలుపుకొని పోయి ఈ బంగారు తెలంగాణ సాధించాలనే ఉద్దేశంలో కొంతమంది నాయకులకు ఏమన్నా కొంచెము డిఫరెన్స్ ఉంటే కూడా అవన్నీ కూడా కేసీఆర్ గారి మీద నమ్మకం ఉంది. రాబోయే ఎన్నికలున్నాయి, ఇంకా చాలా మళ్ళొచ్చే ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి అందరూ కూడా పూర్తి విశ్వాసంతో కేసీఆర్ గారి మీద 100% నమ్మకంతో ఉన్నారు. అటువంటి గ్యాప్ ఏదైనా ఉన్నా కూడా పెద్ద విషయం కాదు. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో ఈ టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు మొగలో పుట్టింది పుబ్బలో పోతుందని అన్నటువంటి పార్టీ, ఆ రోజు ఉన్నటువంటి పార్టీలు ఏవి కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో లేవు. అటువంటి సందర్భంలో ఈరోజు కేసీఆర్ గారు ఏదైతే ఈ సంక్షేమ పథకాలు చేస్తూ ఉన్నారు, యావత్ భారతదేశంలో ఉన్న అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ పార్టీకి అదే రకంగా ప్రభుత్వానికి పెద్ద వ్యత్యాసం ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఈరోజు కేసీఆర్ గారు ఏదైతే సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకుపోతూ ఉన్నారో, మా వ్యక్తిగత లాభం కాకపోవచ్చు కానీ ఈరోజు 24 గంటలు కరెంటు ఇవ్వడం అంటే ఆ రోజు ఎక్కడికక్కడ రైతులందరూ కూడా బాధపడుతున్న తరుణంలో ఆ రోజు జెండా పట్టినటువంటి కేసీఆర్ గారు ఈ రోజు వరకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు. అదే ప్రతి ఇంటికి ఏదో రకంగా ఒక సంక్షేమ పథకం పోతా ఉన్నది. అది మా అందరికి కూడా, మా పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంది, ఇంకా భరోసా కూడా ఉన్నది. రాబోయే రోజులలో కూడా టీఆర్ఎస్ పార్టీ జెండా 100% ఎగురుతుంది. ఈ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా కేసీఆర్ అండ్ టీఆర్ఎస్ పార్టీ 101% ఈ రాష్ట్రంలో నిలబడతాను తెలియజేస్తూ, రేపు రాబోయే రోజులలో కూడా కార్యకర్తలు నిరుత్సాహపడవలసిన అవసరం లేదు, నాయకులు నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన నాయకులు అందరినీ పేరు పేరున పిలిచేటువంటి తెలివైనటువంటి మన ముఖ్యమంత్రి గారు కాబట్టి అందరూ కూడా ఎక్కడికక్కడ న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఉందని తెలియజేస్తుంది. పవన్, ఈసారి ఈ ప్లీనరీలో ప్రధానంగా ఇప్పటికే కేసీఆర్ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఏర్పడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్తూ వస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా రూపొందించుకున్నారు, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో కూడా ఉన్నాయి. ఆయన ఇదివరకే మమతా బెనర్జీ కావచ్చు, లేకుంటే దేవగౌడే కావచ్చు. సో జాతీయ స్థాయి పార్టీకి సంబంధించిన నాయకులందరినీ కూడా కలుస్తూ వస్తున్నారు. దామోదర్ గారు, మీరు చెప్పండి, టీఆర్ఎస్ పార్టీలో ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నారు. సో కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తున్నారు. సో వచ్చే ఎన్నికల్లో జాతీయ రాజకీయాల్లో తాను క్రియాశీలకంగా ఉంటామని చెప్పి చెప్తున్నారు. సో ఈసారి ప్లీనరీ వేదికగా సో ఈ అంశం పైన ఎటువంటి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది? గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా అనుభవజ్ఞుడు, దూరదృష్టి గల నాయకుడు. ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో 1 రాష్ట్రంగా అనతి కాలంలో 3 సంవత్సరాలనే తీర్చిదిద్దాడు. ఆ అనుభవంతోటి భారతదేశ ప్రజలు, భారతదేశ నాయకులందరూ కూడా కేసీఆర్ గారి వైపు చూస్తున్నారు. ఖచ్చితంగా ఒక దశ భారతదేశానికి అవసరం ఉన్నది. ప్రత్యామ్నాయం కొరకు భారత ప్రజలు చూస్తున్నారు. కేసీఆర్ గారి మీద నమ్మకం ఉంది. కేసీఆర్ గారు ఒక గొప్ప నాయకుడు, భారతదేశ ప్రజలు కూడా చూస్తున్నారు. ఈ ప్లీనరీ సమావేశంలో వారు ఒక మంచి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు. థ్యాంక్ యూ. సో మొత్తం మీద అయితే ఈరోజు ప్లీనరీలో సో ప్రధానంగా 6 తీర్మానాలను ప్రవేశపెట్టబోతున్నారు. సో దాంట్లో ఇప్పటి వరకు కూడా సంక్షేమ కార్యక్రమాల అమలు, తీరుతెన్నులు, లబ్ధిదారులకు ఏ విధంగా చేరిందనేటువంటి అంశం, అలానే 2వ తీర్మానం సో రాజకీయ తీర్మానం, ఆ దేశ రాజకీయాల్లో గుణాత్మకమైనటువంటి మార్పుల కోసం కేసీఆర్ అలానే టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ కార్యాచరణ ఇప్పటికే మొదలుపెట్టింది, దానికి సంబంధించినటువంటి తీర్మానం, మైనార్టీ సంక్షేమానికి సంబంధించి
సో రాష్ట్రంలో మైనార్టీలకు ముఖ్యంగా క్రైస్తవులు ముస్లింలకు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి, వాళ్ళ అభ్యున్నతికి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేటువంటి అంశాలు, అలానే మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించినటువంటి తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టబోతున్నారు. సో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రైతులకు సంబంధించి అనేక కార్యక్రమాలను కూడా రూపొందించింది. మిషన్ భగీరథ, అలానే కాకతీయ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో కోటి ఎకరాలకు మాగాన చేసేటువంటి ఉద్దేశంతో సాగునీళ్లు సాగునీటి కష్టాలు లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టును కూడా నిర్మించబోతుంది. మొత్తం మీద ఈ రైతులకు సంబంధించినటువంటి అంశంతో పాటుగా సో మొత్తం మీద ప్రధానంగా ఈరోజు ఈ అంశాలని ఆరు తీర్మానాలను ప్రధానంగా ప్రస్తావించబోతున్నారు. అయితే గతంలో 15-20 పైగా తీర్మానాలు ఉండేటివి, కేవలం ఈసారి 6 తీర్మానాలకు మాత్రమే పరిమితమయ్యారు. పరిమితమైనటువంటి సంఖ్యలోనే ఈ తీర్మానాలను కూడా ప్రవేశపెట్టబోతున్నారు. మొత్తం మీద అయితే తెలంగాణ ప్రభుత్వం సో ఇది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది చేపడుతున్నటువంటి చివరి ప్లీనరీ, అంటే ఎన్నికలకు ముందు చివరి ప్లీనరీ కావడంతో ప్రధానంగా ఈసారి పార్టీ శ్రేణులకు పార్టీ నాయకులకు ఒక ఉత్సాహాన్ని కల్పించేటువంటి రీతిలో ప్లీనరీ కొనసాగాలని చెప్పని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత